నాటకంలో ఎలియనేషన్ శిల్పం రెండవ భాగము. జర్మనీలో బెట్రోల్ బ్రెక్ట్ ఎపిక్ థియేటర్కు ప్రాతినిధ్యం వహించి ప్రచారంలోకి తెచ్చాడు. ఎపిక్ థియేటర్ లక్షణం వర్ణనాత్మకమైన ప్రక్రియ కలది. ఇందులో ఎలినేషన్ ప్రధాన అంశం. ప్రేక్షకుని చైతన్య సామర్థ్యానికి స్ఫూర్తినిచ్చి తద్వారా నిర్ణయాలను తీసుకోవడానికి దోహదం చేస్తుంది. ప్రేక్షకుడు పాసివ్ స్పెక్టేటర్లా కాకుండా నాటకాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించాలంటాడు. ప్రేక్షకుడు యాక్టివ్ స్పెక్టేటర్లా ఉండాలంటాడు. ఒక నాటకాన్ని తాదాత్మ్యంతో చూస్తున్న ప్రేక్షకుడికి ఆ నాటకంలోని కథావస్తువు, పాత్రల అనుభూతులను గురించి ఆలోచించే అవకాశం ఉండదంటాడు. ప్రేక్షకుడు పరాశ్రయ బుద్ధితో చూడాలి, కానీ నాటకంలో ప్రదర్శించిన నిత్య సత్యమని నమ్మేయకూడదంటాడు. తాను నాటకం చూస్తున్నాననే విషయం అడుగడుగున ఏదో ఒక పద్ధతి ద్వారా గుర్తు చేయాలంటాడు. అలా భ్రమ నుంచి వేరు చేసినప్పుడే ప్రేక్షకుడు ఆలోచనాత్మకంగా పరుడు ఆలోచనా తత్పరుడు అవుతాడట. రసాస్వాదన చేస్తున్న ప్రేక్షకుని తాదాత్మ్యక స్థితిని భగ్నం చేయాలి, అంటే భ్రాంతి నుండి వేరు చేయాలి. తాత్కాలికంగా అడ్డు తగలాలి. పాటల ద్వారా, ప్రయుక్త చేసే వ్యాఖ్యానాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, నిచ్చలన ఫ్రీజ్ ద్వారా, చలనచిత్ర భాగాలను ప్రదర్శనల ద్వారా ఇది సాధ్యపడుతుందంటాడు. ఒకసారి తాదాత్మ్యక స్థితి నుండి విడిపడిన ప్రేక్షకుడు తప్పనిసరిగా అంతవరకు జరిగిన సన్నివేశాన్ని గురించి ఆలోచించటం ప్రారంభిస్తాడు. అప్పుడు తన నిత్య జీవితంలో జరిగే సంఘటనలతో వాటిని పోల్చుకొని బ్యారేజ్ వేసుకుంటాడు. మళ్ళీ సీన్ మొదలయ్యేటప్పటికీ ప్రదర్శన లక్ష్యం వైపు తన దృష్టిని సారించి ప్రదర్శనతో పాటు ఆలోచిస్తాడు. ఇతివృత్తం ప్రధానంగా కాకుండా సంఘటన ప్రధానంగా విడివిడి సంఘటనలతో బ్రెక్ట్ నాటకాలు రాశాడు. ఎపిక్ నాటక విధానంలో మరో అంశం చారిత్రీకరణ లేక చారిత్రాత్మకత, హిస్టారిఫికేషన్. చరిత్రలో జరిగిపోయిన ఘట్టాలను వర్తమానంలో అనుసంధానించటం వల్ల సమకాలీన సామాజిక సమస్యలను వాటితో పోల్చుకోవడానికి వీలు కలుగుతుందంటారు. యథార్థవాదుల వలె వర్తమాన జీవితాన్ని యథాతథంగా చిత్రించకూడదనుకున్నారు. ఒక విషయాన్ని వేరే కాలం నుంచి, వేరే ప్రాంతం నుంచి తీసుకోవటం, పాత నాటకాల్లో చారిత్రక విషయాలను కూడా స్వభావవాదం పద్ధతిలో ప్రదర్శించేవారు. తాదాత్మ్య విచ్ఛిన్నతిలో ఎలియనేషన్లో చారిత్రకత ఒక భాగం. బెట్రోల్ బ్రెక్ట్ మార్క్సిస్ట్ సిద్ధాంతాలను తన నాటకాల ద్వారా ప్రజల్లోకి శక్తివంతంగా తీసుకుని పోయారు. ఎపిక్ అంటే ఇతిహాస లేక చరిత్ర. యథార్థవాదుల నాటకాల్లో కాకుండా హోమర్ రాసిన ఇలియడ్, ఒడిస్సీ నాటకాల వంటి ప్రాచీన ఇతిహాస గ్రీకు గ్రంథాలలో కవిత్వము వలె ఉంటాయని ఎపిక్ థియేటర్ అని పిలిచారు. సాధారణంగా జనానికి ప్రాచీనత మీద ఇష్టం ఉంటుంది కాబట్టి
ప్రాచీన కథలను విలువలను గౌరవిస్తారు కాబట్టి వాటిని తీసుకుని కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను అనుగుణంగా వక్రీకరించాడు. తన ఈ లక్ష్యాన్ని సమకాలీనత అన్నాడు. తద్వారా సంస్కృతిని విచ్ఛిన్నం చేయటం తేలికనుకున్నాడు. ఐతిహాసిక నాటకాల్లో స్థల కాల వస్తు ఐక్యతలను పాటించటం ఉండదు కాబట్టి అటువంటి విధానం గ్రహించి వాటిని పాటించకపోవటం ఎపిక్ ధోరణి అని పేర్కొన్నాడు. అప్పటి వరకు వచ్చిన నాటకాలు ప్రేక్షకుడిని విస్మరించాయని, తన నాటకాల్లో ప్రేక్షకుడిని భాగస్వామ్యం చేయాలని తలంచాడు. ఎలియనేషన్ అన్న పదానికి బ్రెక్ట్ వాడిన జర్మనీ పదానికి అర్థంగా టు మేక్ ఫ్రెండ్స్ అని ఆంగ్లంలోనూ, వింతగా కనిపించేటట్లు చేయటం అని తెలుగులో అర్థం చేసుకోవచ్చును. ఎలియనేషన్ అన్న పదాన్ని తర్వాత కాలంలో అమెరికన్లు వాడారు. ఎలియనేషన్ అంటే తెలుగులో పరాయీకరణగా చెప్పుకోవచ్చును. దృశ్య పరికల్పన, దీపనం, నటన, నృత్యం, సంగీతం అన్నీ విడివిడి అంశాలుగానే ఉపయోగించాలి కానీ నాటక ప్రదర్శనలో సంబంధంలో కూడా ఇవి స్వతంత్ర అంశాలుగానే ప్రయోగించాలంటాడు. ఇవన్నీ కూడా సన్నివేశంలో కలిసిపోకుండా వ్యాఖ్యానించడానికే ఉండాలి. బ్రెక్ నటులకు శిక్షణ ఇచ్చాడు. పాత్రల్లో లీనం అవ్వకూడదన్నాడు. ప్రేక్షకులు కూడా నాటకంలో లీనం కాకూడదంటాడు. ప్రేక్షకులు నాటకం చూడటానికి వచ్చారన్న సంగతి మర్చిపోకూడదన్నాడు. సంగీత బృందం నేపథ్యంలో కాక ప్రేక్షకులకు కనిపించేటట్లు ఉండాలంటాడు. సెట్స్ మార్చినట్లు తెలిసేటట్లే చేస్తాడు. వేస్తున్నది నాటకమే అని అన్ని అంశాల్లో తెలియచేస్తాడు. బ్రెక్ట్ సుమారు 30 నాటకాలు రచించాడు. ది బెగ్గర్ ఒపేరా, హ్యాపీ ఎండ్, మ్యాన్ ఈజ్ మ్యాన్, డ్రమ్స్ ఇన్ ది నైట్స్, ద త్రీ పెన్నీ ఒపేరా తర్వాత సినిమాగా వచ్చింది, ది క్యాషియస్ చాక్ సర్కిల్, మదర్ కరీస్, గెలీలియో, మహాగొన్ని మొదలగు నాటకాలు రచించాడు. గోర్కి అమ్మ నవలకు నాటక రూపం బ్రెక్ట్ కల్పించాడు. ది గుడ్ ఉమెన్ ఆఫ్ సిజువాన్ అన్న నాటకాన్ని మంచి మనిషిగా శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ చాలా కాలం క్రితం స్వేచ్ఛానువాదం చేశారు. మళ్ళీ ఈ మధ్యనే బస్తీ దేవత యాదమ్మగా అనువాదం చేయబడి సురభి నాటక సంస్థకు శిక్షణ ఇప్పించి ప్రదర్శింపచేశారు. నేను రచించిన దేహాంతర ప్రాప్తి, పునర్జన్మాలేక ముక్తి నవలా నాటకంలో భగవద్గీత శ్లోకాలు, పాటలు, స్లైడ్స్, షాడో ప్లే మొదలగునవి తాదాత్మ్య విచ్ఛిన్నతకి ఉపయోగపడ్డాయి. నేను ప్రదర్శించిన శ్రీ చిత్రకవి ఆత్రేయ సినీవాలి నాటకంలో ముందు తెర ప్రారంభం ముందే తీసి ఉంచడం, నటీనటులు ఆడిటోరియంలోంచి లైనుగా వచ్చి స్టేజీ ఎక్కి నాటకానికి కావలసిన సామగ్రిని ఏర్పాటు చేసుకోవటం, బుడబుక్కలవాడు కథని చెప్తుండగా తర్వాత సన్నివేశాలు ప్రదర్శించటం,
షాడో ప్లే, సీన్లో రాతలు రాసిన బోర్డులు, పాటలు మొదలైనవి రసభంగం చేయటానికి ఉపయోగించాను. ఈ నాటికలో ఆడశవం మగశవం అని రాసిన పెట్టిన బోర్డుల వద్ద ఓ నటి ఓ నటుడు నాటకం మొదటి నుంచి చివరి వరకు శవాల్లా పడుకొని ఉంటారు. కానీ అప్పుడప్పుడు నటుల్లా కదులుతారు కూడా. ఎపిక్ నాటక రంగంలోని ఎలినేషన్ అంశంతో తెలుగులో చాలా నాటకాలు నాటికలు వచ్చాయి. ఎన్ఆర్ నంది రచించిన మరో మహంజదారు శ్రీ గోపాలకృష్ణ అబ్బూరి శ్రీషిక, శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు దారితప్పిన ఆకలి, అత్తిలి కృష్ణారావు తూర్పురేఖలు, డీన్ బద్రు తాజీ ఉప్పునిచ్చింది, ఎండమూరి చీమ కుట్టిన నాటకం రుద్రవీణ చరిత్ర, వంగపండు ప్రసాద్ అడివి డివిటీలు, డాక్టర్ కందిమెళ్ళ సాంబశివరావు ఉప్పు కప్పురంబు, శ్రీ కె చిరంజీవి నీలి నీడలు, శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు రోజు తొస్తున్న మనిషి, శ్రీ అంబటి చలపతిరావు ఈహా మృగం, చీకట్లో నల్లపిల్లి మొదలైనవి. మన భారతీయ నాటక రంగంలోనూ మన తెలుగు నాటక రంగంలోనూ ఎలినేషన్ అంశం ఉంది. దాన్ని ప్రత్యేకించి ఓ సిద్ధాంతంగా పేర్కొని ప్రచారం చేయలేదు. బ్రెక్ చేసిన గొప్ప ప్రచారంతో ప్రపంచవ్యాప్తం అయ్యింది. అప్పుడు మన తెలుగు నాటక రంగంలో కూడా తెలిసి చేయటం ప్రారంభించారు. అంతే. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.